సిరిసిల్ల పట్టణంలో వరద ప్రభావిత కాలనీలను బీఎస్పీ నాయకులు సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఎస్పీ అధ్యక్షులు చాకలి రమేష్ ఆధ్వర్యంలో ఇటీవల వర్షాల ముంపుకు గురైన సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట, సర్దార్ నగర్, పాత బస్టాండ్, ఆటోనగర్, శ్రీనగర్ కాలనీ, అంబికానగర్, అనంతనగర్, సంజయ నగర్, శాంతినగర్, చంద్రంపేట, కొత్త చెరువు, పెద్దూరు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులను ఆదుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అంకని భాను, జిల్లా ఇన్ఛార్జ్ మేకల మునిందర్, ఉపాధ్యక్షులు చంద్రు నాయక్, ప్రధాన కార్యదర్శి వరదవెల్లి స్వామిగౌడ్, నాయకులు బందెల దేవరాజు, కార్యదర్శులు బొడ్డు మహేందర్, లింగంపల్లి మధుకర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యారపు రాజాబాబు, కార్యదర్శి ఈసంపల్లి కోమరయ్య, టౌన్ ప్రెసిడెంట్ అన్నల్దాస్ భాను, కో కన్వీనర్ అరకాల రమేష్, గజ్జల సత్తయ్య, గజ్జల రాజమల్లు, మండల కన్వీనర్లు గుండు ప్రేమ్ కుమార్, ఆరపల్లి రఘుపతి, నాయకులు శేఖర్, బాలు, చెట్టిపల్లి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా టౌన్ లో మరి ఇది ఒక్కసారి ముంపుకు గురైనటువంటి పరిస్థితి కాదు. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా చాలా కాలనీలు మొత్తం జలమయమై నీటిమయమై మురుగునీటితోని చాలా అవస్థల పాలై జనాలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మరి ఇది ప్రతిసారి అప్పటి మందం మాత్రం తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేసుకుంటూ మరి చేస్తా ఉన్నారు. ఇది సరి అయింది కాదు. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు, మరి ఇదే కాన్స్టిట్యున్సీకి మీరు ఎమ్మెల్యే కాబట్టి మరి నీ టౌన్ లోనే ఇంత అధ్వానంగా తయారైనప్పుడు మరి మీరు ఎంతవరకు పర్యవేక్షణ చేస్తున్నారనేది దీన్ని నేను బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మీరు ఒక తాత్కాలిక నిర్మాణాలు కాకుండా పర్మనెంట్ గా ఆ పైన వచ్చేటువంటి బోనాల నుంచి వచ్చేటువంటి వాటర్ కావచ్చు, చంద్రపేట నుంచి వచ్చే వాటర్ కావచ్చు, వాటి ప్రత్యేకమైనటువంటి ఒక పెద్ద కెనాల్ ద్వారా, సిమెంట్ కెనాల్ ద్వారా డైవర్ట్ చేసి కంప్లీట్ గా ఆ చంద్రవంక వాగులోకి పంపించాల్సిన బాధ్యత మీ పైన ఉందని పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని మేము ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా మన వరదకు గురై అక్కడ నష్టం జరిగినటువంటి ఆ కాలనీ వాసులను మీరు పరామర్శించి వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా మరి ఫాజిల్ నగర్ లో వరద కొట్టుకు చనిపోయినటువంటి వారి కుటుంబానికి కూడా 50 లక్షల ఎక్స్ప్రెస్ ప్రకటించాలని, తల్లి కొడుకుకు ఇద్దరికి ఎక్స్ప్రెస్ ప్రకటించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మళ్ళొకసారి ఇలాంటి వాతావరణం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని హెచ్చరిస్తూ మరి మళ్ళొకసారి జరిగినట్టయితే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం బహుజన సమాజ్ పార్టీ చేపడుతుందని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాన్ని తెలపడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. మరి అది ఎందుకనంటే మరి మరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి ఆనాడు 1200 మంది చనిపోయి తెలంగాణను తీసుకొచ్చుకుంటే ఈరోజు అనేకమైనటువంటి సమస్యల మూలంగా ఇలా వర్షాలతోనూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలు కూడా చనిపోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. అది ఎందుకనంటే తెలంగాణ వచ్చి మనకు ఈరోజు 9 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను ఒక్కటి కూడా మీరు పట్టించుకోకపోవడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వర్షకాలము నీళ్లు ఏదైతే వస్తున్నాయో అవన్నీ కూడా ఈ విలేజులలో మొత్తం గ్రామాలలో చూడడం, ఇళ్లలో చూడడం అనేటువంటిది ఏదైతే జరుగుతూ ఉన్నదో దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవస్థపాలు అవుతా ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే మీరు ఒకవేళ చేత కాకపోతే రాజీనామా చేయండి. అది ఒకవేళ రాజీనామా చేస్తే బహుజన సమాజ్ పార్టీ ఇదంతా కరెక్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము.